రాకేష్ మాస్టర్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఆయనకు మీరు ఏ స్థానం ఇస్తారు? అంటే గురువు, ఓకే, అక్కడి నుంచే మీ కెరీర్ స్టార్ట్ అయింది, ఆయనకి ఎలాంటి స్థానం ఇస్తారు మీరు? గురుస్థానం, గురుస్థానం ఇస్తారు. ఈరోజు మీరు ఈ పొజిషన్లో ఉన్నారంటే కారణం ఆయనే అంటారా, లేకపోతే ఏంటి మీ వర్షన్? ఏంటి అది చెప్పండి నాకు, మీ వర్షన్ చెప్పండి అని అన్నది. అదేంటో చెప్పండి. ఆయన నాకు గురువు అండి. అంతవరకు గురువు అంటే రాకేష్ మాస్టర్ దగ్గరే చాలా మంది శిష్యులు ఉన్నామండి. చాలా మంది, నేను కానీ సత్య కానీ, ఇంకా ఆయన తిరుపతిలో ఉన్నప్పుడు కొన్ని వందల మంది, వేల మంది ఉన్నారు. ఇక్కడ ఉన్నారు, దాంట్లో మీరు ఒకరు, దాంట్లో నేను ఒకటి. అంటే నాకు డ్యాన్స్ నేర్పించారు, బాగా నేర్పించి మెలకు అలా ఇలా ఇలా డ్యాన్స్ నేర్చుకో ఇలా చేయని ఆయన దగ్గర చేసి, ఆయన మామూలు కొన్నిసార్లు ఆయన షూటింగ్కి వెళ్ళి మేము ఇన్స్టిట్యూట్లో క్లాసులు చెప్పి అందరం కలిసి చేసి ఉన్నామండి. ఆ టైంలో ఫస్ట్లో మేము వచ్చినప్పుడు ఫీజు కట్టద్దని కూడా అన్నారు మమ్మల్ని. ఫీజు కట్టద్దు, నా దగ్గర ఉండమంటే మేము బయట ఉండేవాళ్ళం, ఇంక వచ్చేసి మేము మాస్టర్ గారి దగ్గర ఉండే అందరం కలిసే ఉన్నామండి. అంటే అప్పటి నుంచి ఉన్నామని ఆ చిన్న ఇది ఉంటుందండి. కానీ మూవీస్ దగ్గరికి వస్తే ఎవరి కష్టం వాళ్ళదే అండి. కానీ ఆయన ఎప్పుడు అడిగినా ప్రియ శిష్యుడు ఎవరంటే శేఖర్ మాస్టర్ అంటారు. అంత కష్టపడ్డామండి మాస్టర్ గారి దగ్గర, నేను సత్య కానీ. ఇప్పుడు నాకే అవుతున్నారు గురువు అంటే, ఇంకా ఆయన ఒక్కరే కదండి. ఇంకా మీరు ఇచ్చిన దీనికి ఏదైనా గురుదక్షిణ ఇచ్చారా, ఏదైనా ఇచ్చే ఉద్దేశం ఉందా? అంటే మనం ఇచ్చినా ఇస్తాం అనుకున్నా అది చెప్తే బాగోదండి. అది అది ఒకళ్ళు నేను ఇచ్చినా చెప్తే బాగోదండి. అది అంటే ఆయన ఒక చిన్న ఒక విషయంలో చిన్న అప్సెట్ అయినట్టున్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమాకి మీరు ఆయనకి ఇంటిమేషన్ ఇవ్వలేదని ఆయన చాలా హర్ట్ అయ్యారంట. అది దాంట్లో అసలు ఏం జరిగింది అంటే, అప్పుడు ఫస్ట్ వెళ్ళేటప్పుడు సాంగ్ ఇక్కడ సెట్ సాంగ్ మీరు చేయాలి అన్నారు. మళ్ళీ సెట్ సాంగ్ కాదు, ఫారెన్ సాంగ్ అని అన్నారు. మళ్ళీ ఏమన్నారు, ఫారెన్ 2 సాంగ్స్ మీరు చేయాలి అన్నారు. మళ్ళీ అంటే ఫారెన్ 2 సాంగ్స్ ఒక సాంగ్. అంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఏంటంటే ఇప్పటికి ఏం మారిద్ది ఎలా జరిగిద్దో తెలియదండి. అవును, అందుకే నేను ఏ సాంగ్ ఎవరికైనా చెప్తున్నా నేను పలానా సాంగ్ చేస్తానని ఎవరికి చెప్పనండి. ఆ సాంగ్ అయిపోయిన తర్వాత, ఓ సాంగ్ సెట్కి వెళ్తా కూడా, సెట్లోకి వెళ్ళిన తర్వాత కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వలన కూడా మళ్ళీ బ్యాకప్ అయ్యి వచ్చేసి మళ్ళీ ఆ సాంగ్ వేరే వాళ్ళు చేసినవి కూడా చాలా ఉన్నాయండి. అంటే నేను చేసినప్పుడు అలా జరగలేదండి, నేను చేసిన సాంగ్ మిగతా వాళ్ళు జరిగినా అలా చెప్తున్నానండి. అందుకని ఏమి జరుగుతుంది ఏంటో తెలియదు ఇండస్ట్రీలో, మనం వెళ్తున్నాం షూటింగ్కి అని ఏంటో తెలియదు. అందుకని అది ఏం కన్ఫర్మ్ అవ్వాలి. అప్పుడు సడన్గా ఫారెన్ అన్నారు, అప్పుడు ఫస్ట్ ఇంకొక మాస్టర్ చేస్తారు, సెకండ్ మీరు అన్నారు. ఏమో చూద్దాం, ఫస్ట్ ఆ మాస్టర్ వెళ్తున్నాడు, రెండు సాంగ్స్ ఆ మాస్టర్ చేస్తాడేమో. కరెక్ట్, అని కన్ఫర్మ్ అయ్యి అంతా ఓకే అయితే అప్పుడు చెప్దాం అనుకున్నట్టు వెళ్ళి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్పారు గురువు గారికి. మాస్టర్ గారు కొంచెం ఫీల్ అయ్యారు, గురువు గారు కదండి అర్థం చేసుకుంటే చాలు. ఇప్పుడు మీరు చెప్పిన రీజన్ డెఫినెట్గా జెన్యున్ రీజన్. ఎక్కడైనా నా ఫేస్బుక్ పేజీలో కూడా వేస్తానంటే నేను వద్దంటానండి. ఏది మీరు పలానా సినిమా చేస్తాను వేస్తానంటే వద్దండి. నేను మామూలుగా చెప్తాను, నేను సాంగ్ చేసి వస్తా, సాంగ్ చేసి వచ్చినప్పుడు అప్పుడు మీరు వేయండి, సాంగ్కి వెళ్తున్నాను చేస్తానని మాత్రం వేయొద్దు, వద్దు చేయొద్దు అంటే. ఏదైనా చెప్పలేమండి, ఈ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో మారుతూ ఉంటే ఎన్నో చేస్తూ ఉంటే ఎందుకు అని అదొక్కటే. ఇప్పుడు మన కెరీర్లో మనం బిగినింగ్లో కొంతమందితో ట్రావెల్ చేస్తాం సార్. ట్రావెల్ చేస్తున్నప్పుడు అనుకోకుండా మీరు ఎవరు ఒకరు సక్సెస్ వస్తుంది, ఒకరు వెనుకబడి ఉంటారు. సపోజ్ ఆ సక్సెస్ వచ్చిన వ్యక్తి మీరే అనుకుందాం. సక్సెస్ అయిన తర్వాత ఈ ట్రావెల్ చేసిన వ్యక్తులతోటి ఆటోమేటిక్గా ఒక గ్యాప్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అదే పద్ధతిలో అదే రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఇష్టపడతారు. బట్ ఈ సక్సెస్ అయిన వ్యక్తి మాత్రము ఆ రిలేషన్ని కంటిన్యూ చేయడానికి ఇష్టపడరంట. ఆ క్లోజ్నెస్, అంటే సపోజ్ పబ్లిక్గా ఒరే అనడము లేదా అలాంటి చిన్న చిన్న రీజన్స్, ఆ గ్యాప్ అనేది ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. అది అది మీరు మీ విషయంలో అదే ఏమైనా జరిగిందా? ఆశ్చర్యండి, నేనే కదా చాలామంది మాస్టర్స్, మాస్టర్ అని కదా ఇన్ని ఫిలిం, అది ఫిలిం పర్సనాలిటీస్లో ఎక్కువ జరుగుతుంది. అవునవును, ఏదైనా కొంతమంది ఫస్ట్ నేను ఒక ఒక డ్యాన్సర్ ఉన్నారండి, ఆ డ్యాన్సర్ నేను డ్యాన్సర్కి వచ్చి అన్న అన్న అంట. నేను అసిస్టెంట్ అయినప్పుడు అన్న, మాస్టర్ అయినప్పుడు అప్పుడు అన్న అనుకుంటే, అప్పుడు అప్పుడు పేరు పిలిచి, ఏ సపోజ్ ఎవరు రాజు అనుకోండి, ఫస్ట్ రాజన్న రాజన్న, ఏ రాజు ఇట్రా, రమణన్న రమణన్న, తదే రమణ ఇట్రా, ఏ రమణ అర్థిస్తే, అది తప్పండి. అంటే నాకు తెలిసి ఏ విషయం దేంట్లో అయినా అది తప్పండి. తప్పు, మా మాస్టర్స్ కొంతమంది ఉన్నాం ఎవరున్నా ఆ పొజిషన్లో ఉన్నప్పుడు నేను ఇప్పటికే అన్నానే అంట.
ఆపర్చునిటీ ఫస్ట్ ఎవరిని ఎలా చూశాను ఎలా పిలిచాను అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే తప్పే ఉందండి అది, అప్పటికీ నువ్వే మనిషివి, నువ్వు ఎదిగావు, నీ వ్యక్తిత్వం మారితే ఇంకేంటండి, నీ వ్యక్తిత్వం ఫస్ట్ అప్పుడు గౌరవించు, అదే గౌరవించు, ఏం డబ్బు ఏం పోయిద్దా, ఆయన ఇంకే హ్యాపీ ఫీల్ అవుతారు కదా, ఓ అతను ఒక మంచి పొజిషన్లో ఉన్నా మిమ్మల్ని నన్ను అన్న అని అన్నాడు, హ్యాపీ ఫీల్ అవుతారు అంతే. దానివల్ల మనకేం రాదు, మనమేం డబ్బులు పెట్టట్లేదు అంటే నేను అలా అనుకుంటానండి. ఇప్పుడు మీరు చెప్పింది రివర్స్ కేసు, నేను చెప్పింది ఏంటంటే మీతో ట్రావెల్ అయిన వాళ్ళు సపోజ్ ఒరే ఒరే అనుకునే ఫ్రెండ్స్, మీరు సక్సెస్ అయ్యాక డాన్సర్ అన్నవాడు ఒరే శేఖర్ అన్నాడు అనుకోండి, అలా అంటారండి, ఉంటా అంటారు అంటారు కానీ అదే ఉండు. ఇప్పుడేంటి కొంతమంది సెట్లో మళ్ళీ అంటారు, సెట్లో అందరూ ఉంటారు కదా అనుకున్నా మళ్ళీ తర్వాత ఏంట్రా అంతే, నాతో పాటు నా అసిస్టెంట్గా ఇన్ఛార్జిగా ఉంటాడు సూర్య, ఆడు నన్ను బయట ఎరా ఏ అంటాడు, మళ్ళీ సెట్లో మాస్టర్ మాస్టర్ అని అంట, అంటే అలా నువ్వు అలా అను అని మనం చెప్పలా, వాళ్ళే దాన్ని బట్టి అలా చెప్తారు ఫ్రెండ్స్. అప్పటికి అరే అనేవాళ్ళు ఇప్పుడుగా ఏంట్రా ఇంకా వేరే ఉంటాయిగా ఫ్రెండ్స్ లాంగ్వేజెస్ అలా పిలుస్తారు, అదేం లేదండి అసలు ఫ్రెండ్స్ అన్న ఫీల్ అవ్వండి. రాకేష్ మాస్టర్ విషయంలో మీకు ఎలాంటి డిఫరెన్స్ ఏం రాలేదు అలాంటి విషయంలో, ఆ యాంగిల్లో అంటే ఆయన పబ్లిక్గా మిమ్మల్ని అనడము, పబ్లిక్గా మిమ్మల్ని అలాంటి పదాలు వాడడం, అలాంటి అప్పుడు మీరు హర్ట్ అవ్వడము, పబ్లిక్ పబ్లిక్ అంటే మేము మామూలు ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నప్పుడు రాకేష్ మాస్టర్ మిమ్మల్ని కొంచెం తక్కువ మాటలు మాట్లాడడం అలాంటి అప్పుడు అలాంటి గ్యాప్ ఏమన్నా వచ్చిందా మీ మధ్యలో? అలా లేదండి, ఎందుకంటే ఇప్పుడు ఎప్పటికీ అరే ఏంట్రా ఇట్రారా అని అప్పుడు అప్పుడు అనే మాటలు ఇప్పుడు అంటే ఎవరు ప్రాబ్లం ఉండదు, అలాగే అంటారు ఆయన. అలా కాకుండా వేరే వర్డ్స్ అప్పుడు అప్పుడు నేను అన్ని మాటలు ఇప్పుడు అని అంటే బాగా అప్పుడనే ఇప్పుడు అనకుండా వేరే మాటలు వేరే బ్యాడ్ వర్డ్స్ ఎవరైనా అన్నారనుకోండి ఎవరైనా ఫీల్ అది కొంచెం బాధ అనిపిస్తుంది అంతే, అంతే బాధ అనిపిస్తుంది అండి. అప్పుడు కూడా అలాగే అన్నారనుకోండి ఇప్పుడు ఎలా అంటున్నారు అప్పుడు అలాగే అంటే అలవాటు అయిద్దాము మనకి. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేసాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం, మూడు రోజుల నుంచి మోసం అన్నట్టు ఉన్నాయి ముఖాలు, ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యు. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే అల్లే కావస్తున్నారా నీకు? హే వేర్ ఆర్ ది కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకుని మా కండిషన్ చూడరా కాదు. So please do subscribe to Lolo K please. I dream 1 million subscribers ki reach cheyandi. Congrats to I Dream Media on reaching 1 million subscribers. I Dream Media on 1 million subscribers reach chesanku. All the best and congratulations to you. Congrats I Dream. Keep up the good work and continue to entertain.